నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగటూరు గ్రామానికి చెందిన తాళ్ళూరు రాజేష్, తిరుపతి టౌన్ కి చెందిన ప్రవళిక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదని నెల్లూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ ఉంటే నా డ్యూటీ ఏమంటే హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు వచ్చి స్టేట్మెంట్ రాసుకొని తీసుకెళ్ళి సెటిల్ చేసుకొని చెప్పాలి. మమ్మల్ని అక్కడికి వెళ్తే చేసాము, మేము రాసి మేము అక్కడికి వెళ్ళి మేమే చేయమంటారు. మీరు వెళ్ళి చెప్పాలి కదా సార్. ఏం కాదు కలర్ రావడం. వన్ అండ్ హాఫ్ ఇయర్ పేరెంట్స్ని వచ్చేసి తిరుపతిలో పోలీస్ స్టేషన్లో బంధించున్నారు, చేజర్ల మండలం. మా నాన్నని మా అన్నని అందరిని వచ్చేసి పేరెంట్స్ని అందరిని వచ్చేసి అమ్మాయిని నేను లేపుకొని పోయేసి కిడ్నాప్ కేసు పెట్టినారు నా మీద. కిడ్నాప్ కేసు పెట్టేసి మా అమ్మ మా నాన్న అందరిని అరెస్ట్ చేసి జైలు వేస్తున్నారు. 2-3 డేస్ నుంచి కొట్టి వచ్చేసి వాళ్ళ లేవలేని స్థితిలో ఉన్నారు. అది మాకు వచ్చేసి ఇక్కడ సార్ కడిగి చెప్తే సార్ వచ్చేసి మాకు చెప్పినాడు ఈ మాదిరిగా అమ్మాయి ఇష్టం అయితే అమ్మాయిని ఒకవేళ వెళ్తానంటే పంపించేయమన్నాడు. అమ్మాయి వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చి అడిగినారు, అమ్మాయి అయితే నేను పోను అన్నది. అది నేనైతే పోను, కిడ్నాప్ అయితే కాలేదు. ఇట్లా పెట్టి బాగా కొడుతున్నారు 3 రోజుల నుంచి, బాగా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళని విడిపించాలని మేము కోరుకుంటున్నాం. నా ఇష్టపూర్వకంగానే. లేదు, ప్రవళిక. తిరుపతి. రాజేష్. నాగులవెల్టు చేజర్ల మండలం. నా దగ్గర ఉంది చెప్పండి.